నేను మంచోడనే బాబాయ్. రే 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 బాబాయ్ ఏంట్రా, నీ ఏజ్ నా ఏజ్ సేమే కదా బ్రో అని. ఓకే ఓకే బిర్రో బ్రో 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 బ్రో, నన్ను కెలకనంత వరకు ఓకే. వన్స్ నన్ను కెలికితే మాత్రం వాడికి ఇత్తరే మన మామూలుగా ఉండదు. ఈ గుండు సేవ అంటే చాలా ముండోడు, మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ ఒక షోలో చూపించాను. ఇప్పుడు మనం మామూలుగా ఉండదు అనమాట. అంతమ్మా గడవా, ఉట్టి మాటలు కూర్చొని ముసలమ్మైన మాట్లాడింది ఏదన్నా చేతల్లో ఉండాలి బ్రో. ఇలాగైతే పనికిరాదు, కొట్టి చూపించు. అమ్మా కొట్టావుగా. ఈ మాత్రం దానికే షాక్ అయ్యావా? ఇంకా నేను కొట్టే గుద్దు ఎలా ఉంటుందో చూస్తావా, చూడు. అరే బ్రో అంత స్పీడ్ గా ఎలా కొట్టావు, సూపర్. అరే నీ గురించి చెప్తానన్నా కదా, ఒకసారి చెప్పు వినాలనుంది. నా బాధ నీతో కాకపోతే ఇంకెవరితో చెప్తా, విను. ఒక మాటకొస్తే నేను మీ అందరికీ గుండు సేవగా మాత్రమే తెలుసు, కానీ ఆ ముందు నేను ఎలా ఉండేవాడిని, నా కథ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. అప్పుల్లో నేనైతే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని, ఎంతమంది ఎనిమిస్ వచ్చినా చీచి చెండారేసేవాడిని. చెప్పాను కదా అప్పుల్లో నేను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని, నన్ను ఎవడైనా చూస్తే వాడు అక్కడికక్కడే దడ పుట్టేసి సుస్సు పోసుకునేవాడు. నేనైతే మాత్రం వాళ్ళని తరిమి తరిమి కొట్టి చంపేవాడిని. నాకు మెయిన్గా నా దీంట్లో ఇష్టమైంది నా జుత్తు. నా జుత్తుని చూసే భయపడేవారు సింహంలా ఉండేవాడిని. శత్రువు నా కళ్ళ ముందు ఉన్నట్లయితే నా జుత్తు చూసే సగం చచ్చిపోతాడు, అంత భయంకరంగా ఉండేది. మీ అందరికీ తెలిసిందే నాకైతే ఆయుధం అవసరం లేదు, ఒక్క గుద్దులతోనే నేను పోరాడి చంపేవాడిని. ఇలా కొనసాగుతుంది. ఒకనాడు నేను అలాగే చేశాను, గుద్దులతోనే పోరాడి ఒకళ్ళనైతే చంపబోయాను. వాళ్ళనైతే చంపేశాను, కానీ వాళ్ళకి ఒక లీడర్ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను చుట్టూ ముట్టేసి దారుణంగా చంపబోయారు. వాళ్ళు నన్ను చంపేసినా పర్లేదు, నేను కూడా చంపేమని చెప్పాను. కానీ వాళ్ళని ఏం చేశారంటే నా జుత్తు కట్ చేస్తారు భయ్యా, నా జుత్తు కట్ చేస్తారు, నా జుత్తు కట్ చేస్తారు, నా గుండు చేస్తారు. నాకు చాలా ఏడుపు వచ్చింది అప్పుడైతే. సో నేను వాళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాను. వాళ్ళకున్న సైన్యాన్ని అయితే నేను నాశనం చేసి కొట్టి చంపేశాను. ఇంకా వాళ్ళ లీడర్ అయితే కనబడలేదు. ఇంకా అంతటి వరకు నేనైతే కనబడినోడిని కనబడినట్టుగా చంపుకుంటా పోయాను. నా ముందు ఎంతమంది ఉన్నా నాకైతే భయం వేసేది కాదు. నాకైతే ఆ బాస్ గారిని చంపాలనే ఉంది. వాడు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరకాడని తిరగని ప్రదేశం అయితే లేదు, మొత్తం తిరిగాడో నాకైతే ఎక్కడ దొరకలేదు. అంతటి వరకు నాకు ఎవడైనా అడ్డు వస్తే వాడిని మాత్రం వదిలిపెట్టేవాడిని కాదు, చంపుకుంటా నడుపుకుంటా పోయేవాడిని. నీకు విజువల్స్ ఎలా ఉంటాయి చూపడతాను చూడు. నన్ను నా జోలికి ఎవడైనా వస్తే ఇలాగే పగులుతుంది అనమాట తలకాయ. ఆ తలకాయ పగిలి ఈ మధ్య గన్ కూడా తీయడం స్టార్ట్ చేశాను. గన్ ఎందుకంటే చెప్పాను కదా అప్పుల్లో నా చేతిలో గన్ లేనందువల్లే నాకైతే గుండు గీకేశారు. ఇప్పుడు అలా జరగకూడదని నేను గన్ పట్టుకొని తిరుగుతున్నాను. అరే నీ గుండు కదా ఉండాలి, జుత్తులా వచ్చింది అనుకోకండి. నాకైతే జుత్తు మళ్ళీ ఫాస్ట్గానే వచ్చేసింది, ఎందుకంటే జుత్తుకి కొన్ని ఆయిల్స్ రాశాను. ఆయిల్స్ రాయడం వల్ల నాకైతే ఫాస్ట్గా వచ్చేసింది. మళ్ళీ ఒక టోపీ తగిలించాను, మూతికి మాస్క్ తగిలించాను. కనబడినోడిని కనబడినట్టుగా తలకాయ పగలకుండా కొట్టుకుంటా పోయాను అనమాట. సరే సరే సరే, తెలిసింది, నువ్వు బాగానే ఆడతావు, బాగానే కొడతావు, ఎనిమిస్ని బంధువుల్లో ఆడుకుంటావు, ఇవన్నీ తెలిసింది. కానీ నీకు ప్రెసెంట్ గుండు ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళకి కూడా అదే డౌట్. ప్రెసెంట్ ఇప్పుడు నీకు జుత్తు ఉంది కదా, మళ్ళీ నీకు గుండె ఎలా వచ్చింది, నీకు జుత్తు మళ్ళీ మొలిసింది కదా, నీకు గుండె ఎలా వచ్చిందో మా ఎవరికి అర్థం కావట్లే. ఆ గుండె ఎలా వచ్చింది ఒకసారి మళ్ళీ కథ చెప్ప. అదా సరే సరే, మీ అందరి డౌట్లు క్లారిఫై చేస్తాను. సో అప్పుడులో నాకు గుండుగా ఉన్నప్పుడు అంటే జుత్తు రాకముందు ఒక అమ్మాయి పరిచయమైంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. సో ఎందుకు నేనంటే అంత ఇష్టం అంటే నీ గుండె అంటే చాలా ఇష్టం అన్నది. సో దానికోసమే మళ్ళీ నేను గుండు గీక్కోవాల్సి వచ్చింది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గుండు సేవగా ఎలా మారాను అన్నది. అలా అలా నేను వెతుకుతున్నాను. ఎవరి కోసం వెతుకుతున్నానంటే ఆనాడు నాకు గుండు గీకి అన్యాయం చేసిన ఆ నా కొడుకులు వెతుకుతున్నాను. వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ చంపేశాను, మెయిన్ వాళ్ళ బాస్ ఉండిపోయారు. విందులో ఉన్నాడంట వాడు, వాడిని ఎలాగైనా బతికి వెతికి చంపాలి. వాళ్ళ మనుషులు అయితే పంపించింది చాలా మందిని, వాళ్ళని కనబడినోడిని కనబడినట్టుగా చంపుకుంటా పోతున్నాను. వాళ్ళ బాస్ ఎక్కడున్నారు, ఫైనల్లీ వాడిని చంపడమైన ధ్యేయం అనమాట. ఏం జరుగుతుందో చూడండి. అలా వెతికితే ఫైనల్లీ నేనైతే సాధించాను. వాళ్ళు ఈ బెరుమోడ మ్యాప్లో ఉన్నారంట. వాళ్ళ సైన్యం అంటే వాళ్ళ మనుషులు ఉంటారు కదా, కనబడినోడిని కనబడినట్టుగా తలలు అయితే పుచ్చకాయలా పగిలిపోయేలా కొట్టుకుంటా చంపుకుంటా పోయాను. మరి ఉపేక్షించేదే లేదు, ఇన్నాళ్ళకి నాకు టైం అనేది వచ్చింది. వాళ్ళ బాస్ ఎక్కడున్నాడు, వాడిని ఎలా చంపాలి అని నేను ఫుల్గా స్కెచెస్ అనేవి వేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైన్యాన్ని ఎలా చంపుతున్నానో చూడండి. కనబడినోడిని కనబడినట్టుగా తలలు అయితే పుచ్చకాయల్లా పేలిపోతున్నాయి. మనం కొట్టే ప్రతి దెబ్బకి వాళ్ళ బాస్కి అయితే పరిగెట్టి సుసు పోసుకోవాలి. అలా ఉండాలన్నమాట మనం కొట్టే దెబ్బలు అనేవి. మామూలుగా కొట్టట్లేదు, ఒక్కొక్కటి తలకాయలు అనేవి ఎగిరిపోతున్నాయి. అలాగే
అలా బాగానే జరిగింది. కానీ ఫైనల్లీ ఒక మంచి ఫోర్స్ అయితే పంపించాడు వాళ్ళ బాస్ గాడు. వాడు ఏం చేశాడో కూడా తెలియదు, ఒక మంచి ఫోర్స్ అయితే పంపించారు. వాళ్ళు చాలా కష్టంగా ఉంది వాళ్ళు చంపడం అయితే. నేనైతే వాళ్ళని ఎలా చంపాను, చంపానా లేదా, వాళ్ళని చంపేశారా, ఏం జరిగిందో మీరే చూడండి. పంపించిన స్పెషల్ ఫోర్స్ అయితే చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళని అయితే చంపడం కష్టమైంది, చూశారు కదా మహా దారుణంగా ఉంది వాళ్ళు చంపడం. అయితే ఇంకా రిమైనింగ్ ఉన్నారనమాట, సో వాళ్ళని అయితే చంపుకుంటా పోతున్నాను. ఫైనల్లీ వాళ్ళ బాస్, ఎక్కడ రారే, ఎక్కడున్నారా నువ్వు రే, నిన్ను ఈరోజు వదిలిపెట్టే తెలియదు, ఆనాడు నాకు ఈ విధంగా చేసావు, నీ వల్ల ఒకటి మంచిగానే జరిగింది ఏంటంటే నాకు నాకు మంచి లవర్ దొరికింది, ఆ లవర్ కూడా నాకు నాకు గుండె అంటే ఇష్టం అంట, నీకు కూడా ఒక విధంగా థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. చెప్పుకుందాం, లాస్ట్ లో కలుస్తాం కదా, చెప్పుకుందాం ఏముంటుందో చూద్దాం. ఈ రోజు అయితే ఫ్రీ ఫైర్ చరిత్రలోనే చాలా పెద్ద గొడవ జరగబోతుంది. ఇది ఫ్రీ ఫైర్ చరిత్రకి అయితే ఎక్కబోతుంది. ఆ బాస్ గాడికి నాకు యుద్ధం, ఇది చూడడానికి మీరంతా సిద్ధం, ఎలా ఉంటుందో చూడండి. సమరం మామూలుగా ఉండదు. ఇంకా వీళ్ళు బాస్ గాడి ఎక్కడ దాగున్నాడు ఎవ్వడు చెప్పట్లేదు. ఒక్కొక్కడు తలలు తెగ నరుక్కుంటా పోయాను, ఎవ్వడు చెప్పట్లేదు. ఒక్కొక్కడు నన్ను చంపడానికి ఎక్కడెక్కడో దాగున్నారు, ఎక్కడెక్కడో కాస్తున్నారు. కానీ నేనైతే ఎవ్వరిని విడిచిపెట్టలేదు, కనబడినోడిని కనబడినట్టుగా కాల్చుకుంటా పోతున్నాను. కనీసం ఆనాడు నేను వాడి ముఖాన్ని కూడా చూడలేదు, నా కళ్ళకి దండలు కట్టేసి వాడు నాకు గుండు గీకేశాడు. నేను ఆనాడు ఎంత బాధపడ్డానో ఈరోజు ఆడికి అంత బాధ ఉంటుంది. ఇంకా వాడు అక్కడే ఉన్నాడు, ఎక్కడున్నారు, అరే 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 ఎవరిది, అరే గంగా నువ్వా, ఒసే గంగా నువ్విక్కడేం చేస్తున్నావే, నేనే రా నీకు గుండు గీకించాను, ఆనాడు కూడా నీకు నేనే గుండు గీకించాను, తర్వాత నీతో కావాలని ప్రేమించినట్టుగా నటించి నీతో మళ్ళీ గుండు గీకించాను. ఈ గుండు శివగాడినే ఎంత మోసం చేస్తావా, ఇప్పుడు గుండు శివగాడి గుద్దు పవర్ అంటే చూపెడతాను, నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఫైనల్లీ నేను నిన్నైతే లవ్ చేస్తున్నాను, ఇంకా నువ్వు నన్ను కొడతానంటే చూస్తున్నావు, నేను నిన్నైతే వదిలిపెట్టేదే లేదు గంగా. వామ్మో ఇంత మోసం ఉందా, నేను దేన్నైనా సహిస్తాను కానీ నమ్మక ద్రోహాన్ని సహించను, అందులో నువ్వు నన్ను ప్రేమించి నమ్మక ద్రోహం చేశావు, నేను నీకు ఈరోజు గుండు శివ అంటే ఏంటో, ఆ నిజస్వరూపం అంటే ఏంటో చూపెడతాను, నేను నీకు దేంతోనే కొట్టను, ప్రతి దాంతో బెదిరిస్తాను, కానీ నేను కొట్టేది మాత్రం నా గుద్దుతోనే గంగా, చస్తావు చూసుకో, నా గుద్దు దెబ్బేంటో చూడే, చచ్చింది. బ్రో బ్రో నమ్మలేకపోతున్నా బ్రో, ఆమె నిన్ను అంతగా లవ్ చేసి, అర్రే బ్రో నమ్మలేకపోతున్నా బ్రో, ఇంత సాడ్గా ఉందండి బ్రో స్టోరీ.
ఫైనల్లీ నీకైతే జుత్తు వస్తుందా లేకపోతే గుండు ఇలానే ఉంచుకుంటావా? నాకు జుత్తు వద్దు ఏమొద్దు, నేను శాశ్వత కాలం గుండుతోనే ఉంటాను. ఇది నా మాట, గుండు సేవ మొండి సేవ. ఓకే బ్రో, నీకు నచ్చింది ఉంచుకో, కానీ చిన్న మాట, నేను మా సబ్స్క్రైబర్స్ ఒక చిన్న విషయం చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, మర్చిపోకండి.